కరీంనగర్కి వచ్చినట్టయితే మంత్రిని మాత్రమే గతంలో జగిత్యాల జీవన్రెడ్డి గెలిస్తే ఈసారి మంత్రిని శ్రీధర్ బాబు గెలిచారు. అంతకుముందుకు జగిత్యాల జీవన్రెడ్డి అయినా ఆయన ఇండివిజువల్ చరిష్మా ఇమేజ్ మీదనే గెలిచారని చెప్పుకోవాలి. ఇవాళ శ్రీధర్ బాబు గెలిచినా మంత్రి మాజీ మంత్రి శ్రీధర్ బాబు గెలిచినా అది ఇండివిజువల్ కెపాసిటీస్ మీదే అనుకోవాలి. తర్వాత ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు కూడా ఆయనే ఉద్యమ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు, ఉద్యమం చేశారు కనుక ఆయన కూడా ఆయన ఇండివిజువల్ కెపాసిటీ మీదే గెలిచారని చెప్పుకోవాలి. ఇక మెదక్ వచ్చినట్టయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కరే గెలవగలిగారు, మిగతా అన్నీ కూడా ఓడిపోయింది. ఇక రంగారెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గెలిచారు, మహేశ్వరము సబితా ఇంద్రారెడ్డి గెలిచారు, తర్వాత తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి గెలిచారు. ఈ మూడు సీట్లు మాత్రమే గెలవగలిగింది. ఇక్కడ టీడీపీతో పొత్తున్నప్పటికీ కూడా ఈ ఇన్ని సీట్లు మీరు ఇబ్రహీంపట్నం రెబల్ క్యాండిడేట్ ఉన్నారు, అది మరి ఏ విధంగా ఉంటున్నారు మల్లెడ్డి రంగారెడ్డి, అయితే మిగతా అన్ని సీట్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఈ బీజేపీ కూడా ఒకే ఒక సీటు ఘోషమాలు నిలబెట్టుకుంది. ఇక మైబునర్ మనం ఇంతమందికే డిస్కస్ చేసుకున్నాం, నల్గొండ డిస్కస్ చేసుకుందాం. వరంగల్ విషయానికి వచ్చినట్టయితే వరంగల్లో రెండే రెండు సీట్లు, భూపాలపల్లి ఒకటి, ములుగు ఒకటి. మంత్రి చందులలో ఓడిపోయారు, స్పీకర్ మసునచ్చారు ఓడిపోయారు. ఇది ఇంతకుముందుకు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ మొత్తం జిల్లాల లోపల వరంగల్ ఈ నాలుగు జిల్లాల లోపల అంతకుముందు కూడా నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కూడా అదే పరిస్థితి, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. అదే దక్షిణ తెలంగాణకు వచ్చినట్టయితే నల్గొండను కాపాడుకోగలిగారు, ఖమ్మం నిలబెట్టుకోగలిగారు, కానీ మహబూబ్నగర్ కోల్పోయారు. అంటే ప్రాంతాల వారీగా చూసినా హైదరాబాద్లో రంగారెడ్డిలో కూడా గతంలో చూడాలి. సునీల్ గారు ఒక మదిరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బట్టి విక్రమార్క గారు మరియు హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరిద్దరి మినహా మిగతా అందరు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాలు కాకుండా కేవలం వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద వివిధ వివిధ అంశాల మీద నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు గెలవడం జరిగింది. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు ఎక్కువ ఫోకస్డ్గా మంత్రి మీద పనిచేయడం, గండ్ర వెంకటరమణ రెడ్డి గారు వస్తే ఇక్కడ డిబేట్స్లలో వస్తుండే లేకపోతే నియోజకవర్గం ఈ స్థాయిలోనే పనిచేస్తుండే. ఈవెన్ జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి గారు పక్క నియోజకవర్గాలు అవన్నీ పెద్ద డిస్టర్బెన్స్ అవన్నీ ఆలోచించకుండా ఫోకస్డ్గా కేవలము సంగారెడ్డి మీద పనిచేయడం, అట్లా వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాలను పట్టుకుని మిగతా నాయకులందరూ కూడా ఇప్పుడు డీకే అర్ణమ్మ వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఆ పాలిటిక్స్లో అవన్నిట్లో కూడా బిజీగా ఉండి ఈరోజు సొంత నియోజకవర్గంలో కొంచెము ఇబ్బంది ఆ ఒత్తిడి అండ్ లాస్ట్ మినిట్ ఈ ముందస్తు ఎన్నికలు రావడం, ఈ ముందస్తు ఎన్నికలు వచ్చి ఈ 15 రోజుల్లోనే మొత్తము ఒక తీవ్రమైన ఎలక్షన్ మేనేజ్మెంటు, పోలీస్ సపోర్టు వీళ్ళందరికీ కూడా అవన్నీ ఉండే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తీర్పు కారణం ఇదైంది. ఆ ఫోకస్డ్గా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. నిజంగా చెప్పాలంటే 2014 కంటే ఎక్కువ తెలంగాణ సెంటిమెంటు, ఇప్పుడున్న వ్యతిరేకత సునీల్ గారు ఇప్పుడున్న 2018లో ఉన్న వ్యతిరేకత అయినా కానీ కూడా వారికి ఈరోజు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేమందరం సీరియస్గా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అవుతున్నది. ఎస్, చూద్దాం. మనకు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మన డిస్కషన్లో జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ఏ విధంగా చూడాలి ఇవాళ టీఆర్ఎస్ 87 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ కూటమి 21 సీట్లు, కాంగ్రెస్ 19, టీడీపీ 2 సీట్లు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అన్ని ప్రాంతాల లోపల కూడా టీఆర్ఎస్ హవా కొనసాగించింది. గత ఎన్నికల్లో అయితే కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకుంది, ఈసారి 87 సీట్లు అంటే దక్షిణ తెలంగాణ కూడా టీఆర్ఎస్ క్యాప్చర్ చేసింది. గత ఎన్నికల్లో పట్ల టీడీపీ బీజేపీ కూటమి 20 సీట్లు గెలుచుకుంది, ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఫిరాయించారనుకోండి, కానీ ఈసారి టీడీపీ కూడా బీజేపీ కూడా తుడిచిపెట్టుకుపోయింది, టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది, టీడీపీ 2 సీట్లకే పరిమితమైంది, బీజేపీ 1 సీట్కే పరిమితమైంది, కాంగ్రెస్ కూడా గతంలో ఉన్నటువంటి సీట్లను మాత్రం జిల్లాల వారీగా ఆయన కూడా దక్కించుకోగలిగింది. ఈ మొత్తం టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ని, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ని మీరే విధంగా విశ్లేషిస్తారు పాపారావు గారు? అంటే నాకు అర్థమైన 3 కారణాలండి. 1, సంక్షేమ పథకాలు పనిచేసినాయి ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో పేదల దగ్గర సంక్షేమ పథకాల పని. దానికి మించింది ఏంటంటే చంద్రబాబు. చంద్రబాబు అనే ఆయన ఫ్రంట్ ఎండ్లో ఉండటం వల్ల అది కూడా ఏమైంది, చివర క్యాంపెయిన్లో చూడండి బ్రీఫ్గా చెబుతున్నాయి, ఎందుకంటే పొద్దున్న నుంచి అందరం మాట్లాడుతుందే కదా. చంద్రబాబు అనే ఆయన ఈ కూటమి క్యాంపెయిన్లో చివరి 4-5 రోజులు ఆయనే హైలైట్గా కనపడుతున్నాడు పొద్దాకన్నిట్లో, అది తీవ్రంగా దెబ్బతీసింది. ఇదేమైందంటే కేసీఆర్ మీద పూర్తి సానుకూలత ఉందని కూడా నేను అన్ను, మీకు మొదట్లో అంత లేదు, అందుకనే కేటీఆర్ గారు కూడా పదే అందంటే ఆయన కూడా అందేంటంటే చంద్రబాబే మమ్మల్ని గెలిపిస్తున్నాడని కేటీఆర్ గారు కూడా అన్నారు.
కేటీఆర్ గారు అన్నారు చంద్రబాబు వల్లే మేము గెలుస్తున్నామని ఆయనే అన్నాడు. అంటే ఏంటంటే మొదట్లో కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ అంత పెద్ద సానుకూలత లేదు మొదటి దశలో. కానీ ఆ సానుకూలత చంద్రబాబు ఎంటర్ అయ్యి ముందు నుంచి చూడటంతో వరుసలో వచ్చి రాహుల్ గాంధీ చంద్రబాబు రోడ్ షో బ్లండర్ పొత్తు పెట్టుకోవడం వరకు కొంతవరకు పర్వాలేదు కావచ్చు. కానీ ఎందుకంటే ఆ ఓట్లు చంద్రబాబు కొన్న ఓట్లు కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవ్వక తప్పని స్థితి వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నిలబెట్టుకునే కాంగ్రెస్ టీడీపీ కలయిక ఈ పొలిటికల్ కెమిస్ట్రీ మిస్ఫైర్ అయిందా? కెమిస్ట్రీ కాదు, అక్కడ జరిగింది ఏంటంటే కెమిస్ట్రీ వరకు పొత్తు వరకు నడిచేది. ఎలా నడిచేది అంటే జూనియర్ పార్ట్నర్గానే చంద్రబాబుని ఎంతవరకు ఉంచాలో అంతవరకు పరిమితుల్లో ఉంచుంటే బాగుండేది. కానీ అపరిమితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి రాహుల్ గాంధీ పక్కన చంద్రబాబుని నుంచోబెట్టి అన్ని రోడ్ షోలన్నీ చేసింది మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా కాంగ్రెస్ని దెబ్బతీసింది. ఎందుకంటే కేటీఆర్ గారు అడ్మిట్ చేస్తున్నారు చంద్రబాబు మమ్మల్ని గెలిపించాడు అనేది. ఆయన ఒక రకంగా చాలా సందర్భాలు ఈ మధ్య మాట్లాడుతూనే ఉన్నారు, నేను మాట్లాడటం కాదు. ఈరోజు చంద్రబాబు కేసీఆర్కి లేనటువంటి కేసీఆర్కి మొదట్లో కొంగర కళాం సమావేశం ఎన్ని నిజమే, కొంగర కళాం సమావేశం తర్వాత కొంచెం డేలా పట్టడం రకరకాల సమస్యలు రావటం అట్లాంటి సమయంలో చంద్రబాబు కలిసి వచ్చాడు. చంద్రబాబు మీద కేసీఆర్ గారు కూడా తెలివిగా చంద్రబాబు మీద ఫోకస్ పెట్టారు. ఈ 13 సీట్లను చంద్రబాబు మీద ఫోకస్ పెట్టారు. దానికి తోడు చంద్రబాబు వచ్చింది ఎందుకు ఇక్కడ ప్రధానంగా, అది కూడా కాంగ్రెస్ గుర్తించాల్సింది. చంద్రబాబు వచ్చింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఏదో చేద్దాం అనేది కూడా కాదు. అక్కడ ఆయన ఇన్సెక్యూరిటీ వచ్చింది ఆయనకి బీజేపీ ఇప్పుడు దాడి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఇన్సెక్యూర్ అయ్యాడు. ఆయన చాలా ఇన్సెక్యూర్ అయినప్పుడు ఆయనకు ఒక జాతీయ పార్టీ కావాల్సి వచ్చింది. తెలంగాణ ఎన్నికలు వచ్చింది, దాంట్లో రాహుల్ గాంధీతో ఇప్పుడు తెలంగాణలో ఎంటర్ అయిపోయాడు. జాతీయ పార్టీ రాహుల్తో దగ్గరగా ఉండటం ఇవన్నీ చేస్తా వచ్చి అది ఆయన ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ గెలిపించడానికి ఆయన వచ్చాడనేది అనుకోవట్లేదు. ఆయన కొంచెం తాత్కాలికంగా ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి ఎమోషనల్ అభద్రతలో ఉన్నటువంటి దాని నుంచి వచ్చి ఇక్కడ ఈయన దాన్ని రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ గుర్తుని చూడాల్సింది. దీనికి మొత్తం అవసరం ఉంది. రాజకీయాలు అంతే కదా, ఇప్పుడు రాజకీయాలు అంతే ఉంటాయి. ఏది ప్రేమాభిమానాలు కాదు, క్వశ్చన్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి దాని ఎగ్జిస్టెన్స్ ముఖ్యం. అది కాంగ్రెస్ పార్టీ గుర్తించి చూడాల్సింది. ఇన్సెక్యూరిటీలో వచ్చాడు కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఈజీగా ఉంచగలిగేవాళ్ళు. ఎందుకంటే ఆయన వచ్చింది ఇన్సెక్యూరిటీలో కాబట్టి అవన్నీ మర్చిపోయి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం కూడా ఏది అందుకు ఏది ఎందుకు ఇచ్చారు అది కూడా జాతీయ రాజకీయాల్లో మిగతా వాళ్ళని కలుపుకు రాగలడు మనతో పాటు అనే దానికి ఇచ్చారు అది. అది ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో దెబ్బతింది. మరి బాబు ప్రాధాన్యత ఇంకెంత మిగిలింది తెలంగాణలో నష్టపోయాడు అంతవరకు. ఆ మేరకు గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా దీని ఎఫెక్ట్ కొంత పడుద్ది. రేపు పొద్దున ఆంధ్రాలో కూడా గెలవలేదు అనుకోండి, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి బాగానే. ఆంధ్రాలో కూడా పోయింది అనుకోండి, చంద్రబాబు ఎందుకు పనికి వస్తాడు కాంగ్రెస్ పార్టీకి? ఆంధ్రాలో పెద్దగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కాదు, జాతీయ స్థాయిలో కదా వీళ్ళు లెక్కలేసుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వీళ్ళు కూడా లెక్కలేసుకుంది ఏంటంటే జాతీయ స్థాయిలో చాలా మందిని మనకి తెచ్చి కలుపుతాడు కాబట్టి ఢిల్లీ గెలుచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచించారు. తెలంగాణలో ఎస్పీ బీఎస్పీ కూడా కలిసి రాలేదు. అదే అందుకని ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా నష్టపోయాడు అనుకోండి రేపు పొద్దున, వాట్ వే హీ ఈజ్ యూస్ఫుల్. నష్టపోతే పోతే అది వేరే విషయం, కొన్ని ఎంపీ సీట్లు వేస్తాడు ఆ రకంగా పర్వాలేదు. ఆంధ్రాలో కూడా నష్టపోతే ఆయన వాట్ వే హీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కాంగ్రెస్, హీ ఈజ్ ఎ లయబిలిటీ అవుతాడు అప్పుడు. అది నేను చెప్పేదికూటమిలో టీడీపీ చేరిక చంద్రబాబు రాకే టీఆర్ఎస్ నెత్తిలో పాలు పోసింది, కూటమిని ఇబ్బంది గురి చేసింది, ఓటమి పాలు చేసింది అనేది పాపారావు గారి విశ్లేషణ. ఏం చెప్తారు టీడీపీ? డిజగ్రీ ఏంటంటే 2014 అంత సెంటిమెంట్ ఇప్పుడైతే లేదు. తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు కానీ విద్యావంతులు కానీ అనేక మంది కూడా ఈరోజు అజ్ఞానులు అయితే గారు. 2014 ఆ రోజు మేము 14-15 సీట్లు గెలవడం ఒక ఎంపీ చేయలేము. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆయన వచ్చినందుకే మళ్ళీ సెంటిమెంట్ రగిలించి కేసీఆర్ గారు మళ్ళీ గెలిచిందంటే మరి గ్రేటర్ హైదరాబాద్లోనే గెలవాలి కదా, శ్రీలింగం పెళ్లి కుక్కడేషన్ రావాలి కదా, ఇక్కడ వాళ్ళు కూడా సెటిలర్స్ కూడా విశ్లేషకులు పాపారావు గారి టీడీపీ చేరిక చంద్రబాబు రాక జరగకపోయి ఉన్నట్టయితే అసలు కేసీఆర్ కు ఈ ఎజెండానే ఉండకపోయేది. ఎందుకు పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోవాలి వెళ్ళేవారు, ఈ సెంటిమెంట్ రాజేసేటువంటి అవకాశమే దక్కేది కాదు. అదే చంద్రబాబు రాక టీడీపీ కూటమిలో టీడీపీ చేరిక వల్లే తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రాజేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఛాన్స్ టీఆర్ఎస్ దక్కించుకుంది. అదే వాళ్ళకు ప్లస్ అయింది అనేటువంటిది. పాపారావు గారు సెంటిమెంట్ తోటే గెలిచిన అయ్యారా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ కేసీఆర్ ఓన్లీ సెంటిమెంట్ తోటి గెలిచింది అనుకుంటున్నారా? సంక్షేమ పథకాలతో ఎడ్జు ఇప్పుడు ఎంత లాస్ట్ మనకు 2% 3% కనుక ఉన్నట్టయితే 2% 3% తెలంగాణ సెంటిమెంట్ కనుక రాజేసినట్టయితే అది గెలుపు కారణం అదే అవుతుంది కదా. ఉండొచ్చు, అలాంటప్పుడు హైదరాబాద్ లో కనీసం మేము 15 ఇంతకుముందు 9 గెలిచినాం, ఆ 9 అన్నా గెలవాలి కదా. ఒకవేళ అదే ఉంటే రెచ్చగొడితే రెచ్చగొట్టిన మాటలకు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అన్న పోలరేషన్ రావాలి కదా. కాంగ్రెస్ టీడీపీ సరే కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ కాలేదు, మేము టీడీపీ 5 చేసినాం, 5 అన్నా గెలవాలి కదా ఇక్కడ. కాబట్టి అవన్నీ కాని పనులు, ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మిండ్రు, ఆయన మాటలు నమ్మిండ్రు,
మేము కూటమిగా కొద్దిగా లేట్ అయింది, 3 నెలలు వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకున్నారు, 3 నెలల్లో ఏ మాటలను ఆడేసారు, 2 రౌండ్లు తీసారు, అన్ని రకాలుగా ఎవరికి ఏం కావాలనో చేసేసారు. దాంట్లో కూటమిలో కూడా ఎవరైతే నిజంగా కూడా 50 మందిని ముందే డిక్లేర్ చేసుకోవాల్సింది, చాలా తప్పిదాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఏదైతే నిరుద్యోగ భృతి కానీ అన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఇస్తామని చెప్పింది, కాబట్టి ఆల్రెడీ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఆయన ఇస్తారని చెప్పి నమ్మి రేషిరు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు వచ్చినందుకు మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ తోట హైదరాబాద్లో 100% మేము గెలవాల్సింది, మరి కనీసం మేము చేసినామనే గెలవాల్సింది. అలాంటిది లేదు కదా, ఇక్కడ గెలిచి అక్కడ పోయిందంటే నిజంగానే చంద్రబాబు నాయుడు వచ్చిన హైదరాబాద్లో గెలిచారు, తెలంగాణ రిమైనింగ్ పార్ట్లో ఓడిపోయారంటే నేను కూడా నమ్మేవాడిని, అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడ లేదు. రెండోది మరి మంత్రులు ఎందుకు ఓడిపోయారండి, మరి స్పీకర్ ఎందుకు ఓడిపోయింది, ఈరోజు బలమైనటువంటి మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు, మరి అదేవిధంగా చందులాల్ స్పీకర్ మధుసూదన్ చారు, వీళ్ళు ఎందుకు ఓడిపోయారు, సంక్షేమ పథకాలు చేసిరు అక్కడ కూడా, సెంటిమెంట్ కూడా అక్కడ కూడా ఉంది, మరి అక్కడ ఎందుకు ఓడిపోయాను మరి ఈరోజు. కాబట్టి అవన్నీ కాదు, ముఖ్యమంత్రి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చిర్రు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు వస్తానో లేకుంటే రాహుల్ గాంధీ వస్తానో అక్కడ లోకల్ ఇష్యూస్ ప్లే చేయడం వల్ల కొంత 1-2% అవి రిఫ్లెక్ట్ కావడం వల్ల 1-2% ఇక్కడ కూడా కావాలి కదా, ఇక్కడ కూడా కావాలి. ఏం చెప్తారు మీరు ఈ విధంగా రెస్పెక్టెడ్ గారు, టీడీపీ నాయకులు తెలుసు తెలుసు, విత్ ఆల్ రిగార్డ్ టు రెస్పెక్టెడ్ టువర్డ్ హిమ్ ఏ సాఫ్ట్ మ్యాన్, అయితే నేను చెప్పే 2014 సెంటిమెంట్ ఇప్పుడు లేదంటున్నారు. అంటే 2014 సెంటిమెంట్ ఉంటే మీకు అది వ్యతిరేకంగానే పనిచేస్తుందని మీ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సెంటిమెంట్ అంటే తెలంగాణ సెంటిమెంట్ మీకు వ్యతిరేకమైందని. ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ని మిమ్మల్ని చూపించి కేసీఆర్ తెచ్చాడు దీనిలో, కాబట్టి అది పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది, 2014 టైప్లో విభజన కోసం కేవలం ఆవేశపూరితంగానో పనిచేయాలా, ఆత్మాహుతి రూపంలో పనిచేయాలా, ఇది ఎట్లా పనిచేస్తుందంటే సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేసీఆర్ కంటిన్యూ అవ్వాలి, చంద్రబాబు వస్తే ఇదేదో ఇబ్బంది, తెలంగాణకి ఆయన కొంచెం ప్రత్యర్థి అనేది మీరే చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి హైదరాబాద్లో గెలుస్తాం, బయటకు గెలవకపోయి హైదరాబాద్లోనైనా గెలవాలి కదా అంటే హైదరాబాద్లో మీకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము గెలవాలనే లెక్క మీరు వేస్తున్నారు కాబట్టి మీ లెక్కల ప్రకారమే చెబుతున్నాం, మీ లెక్కల ప్రకారం మిగతా తెలంగాణ ఆయన ఒప్పుకోదు, అదే నేను ఆ తెలంగాణ ఒప్పుకోవాలి. అదే జరిగింది, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి కేసీఆర్ తెచ్చింది ఉన్నాయి. నేను అయితే కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒప్పుకుంటారు అయితే హైదరాబాద్లో కూడా గెలవాలన్న దానికి ఒక చెబుతున్నా, హైదరాబాద్లో మీరు గెలవపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రాలో వచ్చినటువంటి కుల విభజనలు హైదరాబాద్ నగరంలోని ఆంధ్ర వాళ్ళలో కూడా పనిచేస్తున్నాయి. కుల విభజనలు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఇక్కడ వచ్చిన సెట్లర్స్ అనే మాట నేను ఒప్పదు, ఎందుకంటే కూడా డివిజన్ వచ్చింది, అందుకని మీకు మీకు ఎట్లా పని చేస్తుంది, మీకు అది పనిచేయదు. ఆంధ్ర మీరు అంతకుముందు కన్సల్టేటెడ్ అందుకని మీకు వ్యతిరేకంగా వేశారు వాళ్ళంతా, అదంతే అదంటే ఇంకో రకమైనటువంటి మీరు చేసుకుంది అదంతా కక్షపూర్తయిన వాతావరణం తెచ్చుకున్నారు. పాలక పార్టీగా ఉన్నప్పుడు మ్యాగ్నానిమస్గా ఉండి ఉండాల్సింది, అక్కడ మ్యాగ్నానిమస్గా ఉండుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు మీకు కూడా, అది మీరు మ్యాగ్నానిమస్గా లేరు, దాంతో నష్టం. అంటే టీఆర్ఎస్ సొంత బలం వాళ్ళ స్కీమ్స్ కంటే కూడా ఈ రకమైనటువంటి రాజకీయ వాటితో పాటు ఈ రాజకీయ అంశాలు సంతృప్తి కూడా ఉంది, కొంత కొంత సంతృప్తి కొంత అసంతృప్తితో మొదలైనటువంటి కేసీఆర్ ప్రయాణం ఈ కొంగరకల చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే లెసరి వీలనే దగ్గరకు వచ్చి విపరీతంగా అసలు ఇంకా ఎందుకు మరి ఇటు పక్కకి పోతే ఏమవుద్దు అన్నట్టు వేసేసారు, అది జరిగింది. అందుకనే ఈ రాజకీయ అంశాలు కూడా టీఆర్ఎస్ బలో విజయానికి దోహదపడ్డాయి. అందరికీ చెబుతుంది, నేను చెబుతుంది కదా ఈ రాజకీయ, ఈ రాజకీయ అంశాలు లేనట్టయితే కాంగ్రెస్ సొంతగా పోటీ చేసినట్టయితే ఫలితాలు ఏ విధంగా ఉండేది, ఖచ్చితంగా ఇంకా రెస్పెక్టబుల్గా ఉండేది, 40-45 రేంజ్ లో రెస్పెక్టబుల్గా బెటర్గా డెఫినెట్గా బెటర్, 87 సీట్లు మాత్రం టీఆర్ఎస్ గెలిచి ఉండేది కాదంట, అంత మాత్రం కాదు, అది మాత్రం షూర్ కాదు, ఎందుకంటే ఈ సెంటిమెంట్ తేవడానికి స్కోప్ ఎక్కువ ఉంది మీకు, ఫేస్ టు ఫేస్ అసలు ఎజెండానే ఉండేది, సోనియా గాంధీ వర్సెస్ లేకపోతే క్యాంపెయిన్ ఎజెండానే ఉండేది కదా, అసలు మొత్తం క్యాంపెయిన్ ఎజెండానే మారిపోయి ఉండేది, ఎజెండా ఉండేది, ఎలక్షన్స్ అన్ని కూడా టీఆర్ఎస్ 4-5 పాలన వైఫల్యాల మీద జరిగి ఉండేవి. అవును, ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందంటే కాంగ్రెస్ ఏం ఆలోచించుకుందంటే ఢిల్లీ కేంద్రంగా ఆలోచిస్తుంది, ఢిల్లీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఢిల్లీలో నేషనల్ ఎలక్షన్ కేంద్రంగా ఆలోచించుకుంటూ వచ్చింది, దానిలో జరిగిన పొరపాట్లు వరుసగా తెలంగాణలో కాంప్రమైజెస్ జరిగి దాన్ని ఢిల్లీలో ఏదో ఉపయోగం దీనివల్ల పొత్తులు వస్తాయి, దాని మేజర్ మేజర్ ఇది చూసుకున్నారు లార్జర్, ఇది అంత దూరం ఎందుకు సార్, కొందరు నాయకులు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ బయటపడతారని మా నాయకులు కొందరు తొందరపడి, అవును వాస్తవానికి పొత్తు అనేసి ఆ రీజన్స్ అంటే ఇమీడియట్ ఎమర్జెన్సీగా ఇది అని టీఆర్ఎస్ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. నాకు తెలుసు పర్సనల్గా నాయకులు, మీకు కూడా తెలుసు, కొందరు సీనియర్ నాయకులు వాళ్ళ అవసరం కోసం ఇక్కడ హైదరాబాద్ నగరంలో హెల్ప్ అవుతుంది అనేసి అనుకున్నారు. కానీ బిఎన్ రెడ్డి అన్నకు కూడా తెలుసు ఇక్కడ ఏంటిదంటే సెట్లర్స్ అనే పదం ఇంకా లేకుండా లేదు, యాక్చువల్లీ వాళ్ళు కూడా తెలంగాణ భాగంగానే అనుకుంటున్నారు, దాన్ని మనం అని ఈరోజు వాళ్ళు
ఆ ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూర్ కాంప్లెక్స్ వచ్చి ఎందుకు మమ్మల్ని సెటిలర్గా అంటున్నారు, మేము కూడా తెలంగాణలో భాగమే కదా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేసి. అంటే ఓవరాల్గా కాంగ్రెస్లో సీనియర్ల పొరపాట్లు ఇప్పుడు చెప్పినా కూడా సీనియర్ల పొరపాట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. సీనియర్లు చేసినటువంటి పొరపాట్లు యంగ్స్టర్స్ని వాళ్ళు పక్కన పెట్టేయటం, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడి వచ్చారో వాళ్ళు అదే రాదు, ఇంకెందుకు వేరే మళ్ళీ ఆయన పొగిడినట్టు ఎందుకని నేను పక్కన చెప్పటల్లా. ఇప్పుడు ఢిల్లీకి లిస్ట్ పంపిస్తే రాహుల్ గాంధీ అడిగాడు కదా వాళ్ళ పేర్లే అని అడిగాడు అంట కదా వాళ్ళ పేర్లే, అంటే ఇవన్నీ పక్కన తీసేసి ఇక్కడ వీళ్ళు లిస్ట్ పంపించిన ట్యాంపర్ చేసి పంపి ఎన్ని చేస్తంటే ఏమైంది అది కాదు. కొన్ని టీవీ ఛానల్స్లో ఆ సీట్లు వాళ్ళంతా కూర్చున్నప్పుడు చర్చ పెట్టారు పాపం వాళ్ళంతా, వాళ్ళ బాధ నిజమే బాధే కదా. మరి తెలంగాణ రకరకాలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు పోరాడిన వాళ్ళు కాంగ్రెస్లోనే యంగ్స్టర్స్కి ఎవరైతే పోరాడారో ఎవరైతే సజీవ స్ఫూర్తితో ఉన్నారో తెలంగాణ స్ఫూర్తితో వాళ్ళకి నేను సెనాయిపోయినా పరిస్థితి అంటే వేరే కాదు మైండ్ అంటాను నేను వాళ్ళ పర్సనల్గా అంటల్లా. అట్లా అయిపోయి ఏదో స్టేటస్ కో బ్యూరోక్రటిక్గా తయారైన లీడర్షిప్ అది ఎట్లాగైనా కాపాడుకోవాలి, స్టేటస్ కోని ఉన్న దీన్ని కాపాడుకోవాలని చక్కగా తయారైన వాళ్ళకి అసలు ఆ స్ఫూర్తి ఎందుకుంటుందా పోరాట స్ఫూర్తి. అందుకని వాళ్ళని చూడండి సీనియర్లు ఎంతమంది ఓడిపోయారు, అందరూ అంటారు అందాట్లో ఆ కారణంతో ఓడిపోయారు, ఫైట్ చేసే వాళ్ళు కూడా ఓడిపోయారు ఈ క్రమంలో చూడండి అది జరుగుతుంది. అందుకని జానారెడ్డి ఇట్లా చూస్తున్నాం కదా ఎన్ని జరుగుతూ వచ్చింది అలా. ఏంటంటే ఏం చెప్తారు ఇవాళ మీ పథకాల కంటే కూడా ఇటువంటి రాజకీయ అంశాలే చంద్రబాబే ఎక్కువగా మీ గెలుపుకు సహకరించారనేటువంటిది కేటీఆర్ చెప్పినప్పుడు థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు అన్నట్టుగానే దాన్ని ఒప్పుకుంటారా, ఏం చెప్తారు టీఆర్ఎస్ తరఫున? ఇట్స్ అ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ సార్, అంటే కింద మా సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ ఎడ్జ్ మాత్రం 3-4% చంద్రబాబు నెరవేర్చారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా తాడూరు శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ ఉంటే మేము వాళ్ళందరి మడి కుదుబుల్లాపూరు, షేర్లింగంపల్లి, కుక్కడపల్లి, జూబ్లీ హిల్స్ ఈ 4 కాన్స్టిట్యూన్సీలు తిరిగితే పాపిరెడ్డి కాలనీ అని చెప్పి ద బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ షేర్లింగంపల్లి అండి. సో అక్కడికి నేను పరిశీలనగా ప్రత్యక్షంగా వెళ్ళాను. సో వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఉద్యమం టైంలో తెలంగాణ వచ్చే సాంద్రోలను కొడతారు, సెట్రోళ్ళను ఎలా కొడతారు, అది చేస్తారు, విధ్వంసం అవుతుంది, విత్కాండ అవుతుంది, మీ భూములు గుంజుకుంటారు అంటారు. కానీ కనీసం మాకు ఎవరు గిచ్చలేరు గిల్లలేరు కూడా, అంటే మేము అంత సేఫ్టీగా ఉన్నాం తెలంగాణలో, మేమే తెలంగాణ పౌరులం, కేసీఆరే మా బాస్, మేము ఆయనకి ఈయన అనవసరంగా వచ్చి మళ్ళా లేన్ సెట్లర్ పదాన్ని మళ్ళీ తీసి తమ్ముళ్ళు నేను హైటెక్ సిటీ కట్టలేదా, తమ్ముళ్ళు నన్ను రోడ్ వేయలేదా, తమ్ముళ్ళు నువ్వు చెరువేని కళ కట్టలేదా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అపరతభావంలో తెస్తున్నాడు. మేము మాత్రం ఈయనకి వెయ్యము, మేము కన్ఫామ్ టీఆర్ఎస్ కేసమని చెప్పి అక్కడ సెట్లర్ ఓటర్లో ఒక భావన. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ నల్గొండ సైడ్లో ఆల్రెడీ వీళ్ళు ఇన్ని కేసులు వేస్తారు. అంటే శ్రీశైలం ఇప్పుడు శ్రీశైలం పక్కకు కుడి కాలువ ఒకటిది, నేడమ కాలువ ఒకటిది అన్న తర్వాత ప్లస్ మహబూబ్ నగర్ ఇప్పుడు ఏదైతే ఎత్తిపోతారు పాలమూరు ఎత్తిపోతారు ప్రజలు ఆల్రెడీ నీళ్ళు తెస్తుంటే నేను ఆయన కేసులు వేస్తారు. రేపటి నాటికి మళ్ళీ రిమోట్ తీసుకుపోయి అమరావతిలో ఎందుకు పెట్టాలి, అంటే ఆయన ఒత్తితే గేట్లు బంద్ అవుతాయి, ఆయన ఒత్తితే గేట్లు తెరుస్తారు అనేది ఒక ఫీలింగ్ అనేది సాలిడ్గా ప్రజల్లో వచ్చింది. ఆ ఫీలింగ్ మా సంక్షేమ పథకాలు యాడ్ అయ్యి ఈరోజు పాలమూరు క్లీన్ స్వీప్ చేయడానికి అయిందండి. ఈ రోజు మీకే ఇచ్చారు కదా 5 సంవత్సరాలు ప్రాజెక్టులు కట్టరి, కోటి ఇవ్వండి, లక్ష ఉద్యోగాలు ఇవ్వండి, కోటి ఎకరాలు ఇవ్వండి, ఇంకా రోజు 2వ ఛాన్స్ ఇచ్చారు అది నిలబెట్టుకోండి, చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తారో అది పక్కకు పెట్టండి, ఈ రోజు మీరు పోరాటం చేయండి, మ్యాండేట్ ఇచ్చిండ్రు కాబట్టి అన్ని ఆశలు ఆకాంక్షలన్నీ పూర్తి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి సాకులు చెప్పకుండా ఇప్పుడైనా 5 సంవత్సరాలు పనిచేయాలి. జాతీయ రాజకీయాలకు వెళ్తే ఇక జాతీయ రాజకీయాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. రాజస్థాన్లో కాంగ్రెస్కు అధికారం తిరిగి దక్కుతుంది, 5 ఏళ్లకు ఒకసారి అక్కడ అధికార మార్పిడి అనేటువంటిది ఒక ట్రాక్ రికార్డ్గా వస్తుంది, ఆనవాయితీగా వస్తుంది. అంతకుముందుకు కాంగ్రెస్ 2013లో బీజేపీ గెలిచింది, ఇప్పుడు 2013 నుంచి 2018 వరకు విజయరాజ సింధియా ప్రభుత్వం వైఫల్యాల వల్ల మళ్ళీ తిరిగి కాంగ్రెస్కు అక్కడ అవకాశం దక్కుతుంది. రాజస్థాన్ లోపల ఉన్నటువంటి టాల్స్ ఒకసారి చూసినట్టయితే రాజస్థాన్లో 200 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, అక్కడ 101 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ అధికారాన్ని చేపట్టేది, కాంగ్రెస్ ఆ మేరకు మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. మధ్యప్రదేశ్లో కూడా ఇక్కడ ఇప్పుడు పోటాపోటీగా కనపడుతోంది. మధ్యప్రదేశ్ లోపల 230 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో 116 గెలుచుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది, అక్కడ కూడా 113 సీట్లతోటి కాంగ్రెస్ బీజేపీతోటి పోటాపోటీగా పడుతుంది. ఇక ఛత్తీస్గఢ్ అయితే ఎప్పుడో అసగతమైపోయింది, అక్కడ 65 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది, 90 సీట్ల లోపల ప్రతిపక్షం బీజేపీ పరిమితమైపోయింది. ఈ